हाई फ्रेंड्स, वेलकम टू सेव फार्मर्स इंडिया यूट्यूब चैनल। ई चैनल्लो रैतुलकु संबंधिंचिन पंटल गुरिंचि अलागे ल्यांड डीटेल्स अलागे रैतुलकु उपयोगपड़े वेबसाइट्स ऐप्स गुरिंचि चेप्पडं जरुगुतुंदी। ओकवेळ मीरु ई चैनल्नि कोत्तगा चूस्तुन्नट्लयिते चैनल्नि सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल बटन मीद प्रेस चेसि आल् अने आप्षन् सेलेक्ट् चेसुकुन्नट्लयिते नेनु अप्लोड् चेसे वीडियोस् मीरु मिस् काकुंडा चूडोच्चु। मेमु पत्ति वित्तनालु मूडु वेरैटीस् पेट्टामंडि, अंदुलो राशि 659 अंड् अलागे నూజివీడు సీడ్స్ వారిది ఆశా ఎన్సీఎస్ 9011 కొత్తగా వచ్చిందండి అది, అలాగే రాశి మ్యాజిక్. ఈ మూడు రకాల సీడ్స్ విత్తనాలు పెట్టాము. మొదటగా మేము జూన్ 11వ తేదీన పత్తి విత్తనాలు రాశి 659 అలాగే నూజివీడు సీడ్స్ వారిది ఆశా ఎన్సీఎస్ 9011 ఈ రెండు పెట్టాము. కాకపోతే వర్షం 14వ తేదీన పడింది. మనము ఆ రోజు నుండి మొలక దశ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నుండి చూసుకుంటే ఈరోజు వరకు అంటే 28వ తారీఖు వరకు 15 రోజులు అవుతుంది. అలాగే మేము 15 జూన్న రాశి మ్యాజిక్ పెట్టామండి. ఇది సాల్ పత్తి పెట్టాము. ఈ మూడు వెరైటీలలో మొలక శాతం చూసినట్లయితే రాశి 659 వెరైటీ మనము ఒక 10 మొలకలు చూసినట్లయితే 7 నుండి 8 మొలకలు మొలసాయండి. జర్మినేషన్ పర్సెంటేజ్ మొలక శాతం ఓవరాల్గా 75% ఉంది. దీని ప్యాకెట్ మీద జర్మినేషన్ మినిమం 75% అని ఉంది. ఇక నూజివీడు వెరైటీ ఆశా 9011 చూసినట్లయితే 10 మొలకలలో 6 నుండి 7 మొలకలు మొలిసాయి. మనకు మొలక శాతం ఓవరాల్గా 65 నుండి 70% అలా ఉంది. ప్యాకెట్ మీద మినిమం జర్మినేషన్ 75% అని ఉంది. ఇక రాశి మ్యాజిక్ విషయానికి వస్తే, ఈ రాశి మ్యాజిక్ వెరైటీ ఇది సాల్ పత్తి పెట్టాము. ఇందులో మొలక శాతము 80% వరకు ఉంది. మొలకల శాతం అనేది సీడ్ వెరైటీని బట్టి ఉన్నది అనేది తెలుస్తుంది. ఇక మొలకల ఎదుగుదల విషయానికి వస్తే మూడు వెరైటీలు కూడా సేమ్ ఎదుగుదల ఉన్నాయి. సీడ్ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 15 రోజులకు 5 నుండి 6 ఆకులు అలా ఉన్నాయి. ఇందులో మళ్ళీ పోగుంటలు పెట్టాము. వర్షం ఎడతెరపకుండా 4-5 రోజులు వర్షం పడితే మొక్కలు భూమి నుండి పోషకాలు తీసుకోండి. మొక్కలలో ఎదుగుదల ఉండదు, మొక్కలపై ప్రభావం పడుతుంది. రైతులు విత్తనాలు పెట్టినప్పటి నుండి కోత కోసే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది వాతావరణ మార్పులపై కావచ్చు, చీడపీడల నుండి, అలాగే కూలీల సమస్య కానీ, ఏదైనా దళారుల సమస్య నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఓకే అండి, మీరు కూడా ఏ సీడ్ పెట్టారు, మొలక శాతం ఎలా ఉంది, ఎదుగుదల ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఉద్యోగికి సెలవచ్చిన, కంపెనీలకు తాళం పడిన, ప్రభుత్వాలే స్తంభించిన, ఆగిన ప్రపంచాన్ని నడిపేందుకు పరిగెత్తే వాడే రైతు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.